హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనం 15 చుక్కలు 8 వరకు మధ్య మధ్యలో వేసుకోవాలి. ఆ ముగ్గు మీకు చూపిస్తాను. ఇది మీరు కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎంతో అందంగా ఉంటుంది. ఇది మీరు పండాలకి వేయండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి, ఇవి 15 చుక్కలు. ఇగో ఇవి 15 చుక్కలు. 8 వరకు వేయాలి. ఇలాగా 8 వరకు వేయాలి. ఈ సైడ్ వేసుకుందాం. మీకు చూపించాలని కొన్ని వేసాను. ఆరు 7 8 9 8 వరకు వేయాలి కదా. ఏడు 8 చూసారా, 8 15 నుంచి 8 మధ్య మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముగ్గుని కలుపుకుందాం. ఈ 3 చుక్కలు ఇలా కలపండి. ఇది చాలా బాగుంటుంది. కలర్స్ వేసుకోండి. ఇది ఏదో ఒక పండక్కి వేయండి. భోగి నాడు కానీ, సంక్రాంతి రోజు కానీ వేస్తే చాలా బాగుంటుంది. నేను ముందుగా మీకు అందుకే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందు పెడితే కదా మీరు ఆ రోజు వేసుకోగలరు, అందుకోసమని ఇలా కలిపాం కదా. ఈ సైడు 8 చుక్కలు ఉన్నాయి కదా, ఆ సైడ్ ఇప్పుడు ఇగో ఇలా కలపాలి. చాలా అందంగా మంచి కలర్ వేసుకోవచ్చు. ఇది చాలా కలర్ మనం వేసేది చాలా ఎక్కువగా నీట్గా బాగా కనిపిస్తుంది అన్నమాట ఈ ముగ్గు. ఈ చివర 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 8లోని ఈ 2 నుంచి మనం ఇలా కలిపించుకుంటే పద్మం వస్తుంది మనకి ఇలాగా. 15 చుక్కలు మధ్య మధ్యలో పెట్టుకోండి. 8 వరకు పెట్టండి. ఇంకా వాకిట్లో వేసేటప్పుడు కొంచెం దూరంగా మీరు వేసుకుంటే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. నాకు కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కదా, దగ్గరలో వేసాను. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఈ సెంటర్లో కరెక్ట్ చూడండి, ఇలాగ ఈ 3 సెంటర్లో ఉన్న 3ని ఇలా కలపాలి. ఇది ఇలా ఇంటూ పెట్టినట్టు కలపండి. చూసారా ఎంతో అందంగా ఉంటుంది. ఇలాగా మనం ఇక్కడ కూడా కలుపుకుందాం. కొంచెం చుక్కలు దూరంగా వేసుకుంటే పెద్దగా బాగుంటుంది. 15 చుక్కలు కదా, చాలా పెద్ద ముగ్గు ఇది, బాగుంటుంది. పండగలప్పుడు ఇలాగ కొంచెం పెద్ద వేసుకుంటే మనకెంతో అందంగా వాకిట్లో కనిపిస్తాయి. ఫ్లాట్లోనైనా మనం వేస్తే బాగుంటుంది. మా ఫ్లాట్లో నేను ఇది సంక్రాంతికి వేస్తాము. అందరూ ఎక్కువ ఉంటారు కదా, వీడియో తీస్తే వాళ్ళకి అదొకలా ఉంటుందని దీని కానీ మామూలుగా అయితే పండలకి వేద్దాం అనుకుంటున్నాము. ఊర్లు గట్ట వెళ్ళిపోవడాలు ఉంటాయి కాబట్టి వీలు బట్టి. ఇలాగా చూసారా మనకి చుక్క లైన్గా కనిపిస్తాయి. ఇలాగ మనం వేయడానికి తెలిసిపోతుంది, చాలా అందంగా వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలాగా
బాగుంది కదా. ఇలాగ ఆ సైడ్ కూడా ఇక్కడ ఇక్కడ కూడా కలుపుకున్నాను. ఇగో చుట్టూ ఇలాగ కలుపుకున్నాను. ఇగో బాగుంది కదా. ఇప్పుడు సెంటరు ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మూడు చుక్కలు చూడండి, మూడు వదిలి ఈ మధ్యలో మూడుకి కలపాలి. ఈ మూడు వదిలి ఈ మూడుకి, అటు మూడు ఇటు మూడు ఉన్నాయి చూసారా, అలా మీకు సెంటర్ తెలిసిపోతుంది. ఇలాగా కలుపుకోవాలి. కలిపాం కదా. ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. చూసారా ఎంత అందంగా ఉందో. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇలా చూసారా అన్నీ ఒక్కొక్క చుక్క ఇలా మిగులుతుంది కదా, అవి ఇలా రౌండ్లు పెట్టుకోవాలి. ఈ పద్మ చుట్టూ ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉందో. చూసారు కదా, ఇది మీరు సంక్రాంతి రోజు కానీ భోగి రోజు కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.